Hi friends, welcome to my channel. Friends, Amazon samstha nunchi support engineer udyogala koraku notification aithe release cheyadam jarigindi. So job location chusukunnatlayite Bangalore lo aithe meeru cheyochu anamata. So deeniki sambandhinchi education qualification enti ante kaakunda application process enti anedi clear ga aithe chuseyadam. Munduga basic education qualification kinda 1 year experience development in technical support experience. So కంపల్సరీ మీకు టెక్నికల్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే 1 ఇయర్ కంపల్సరీ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ట్రబుల్ షూటింగ్ అండ్ డీబగ్గింగ్ టెక్నికల్ సిస్టమ్స్ పైన, అంతేకాకుండా ట్రబుల్ షూటింగ్ పైన మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ జాబ్స్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా స్క్రిప్టింగ్ ఇన్ మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా మీకు బాగా వచ్చి బాగా నేర్చుకుంటే కంపల్సరీ ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మాస్టర్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్స్ 5 ఇయర్స్ ఆఫ్ మేనేజింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్స్, 5 ఇయర్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్స్ పరంగా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కింద మీకు మెషిన్ లెర్నింగ్ అయితే అంతేకాకుండా మెషిన్ లెర్నింగ్ వచ్చి ఉండాలి. అంతేకాకుండా అల్గారిథమ్స్ అండ్ సర్వీస్ లెస్ ఆర్కిటెక్చర్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో జావా అంతేకాకుండా పైథాన్ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చినా సరే ఈ జాబ్స్కి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే డైరెక్ట్గా మీరు అప్లై అనేది చేయవచ్చు. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు మీ రెజ్యూమ్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయవచ్చు. 24 అవర్స్లోనే మీకు అమెజాన్ సంస్థ నుంచి వెంటనే మెయిల్ అనేది రావడం జరుగుతుంది మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.